హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో ఎల్లో డాలర్ సింబల్ని గ్రీన్ డాలర్గా ఎలా చేంజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. సో లిమిటెడ్ యాడ్స్ అని షో అవుతుంది మీకు, ఎల్లో డాలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళదాం. డీటెయిల్స్లోకి వెళ్ళగానే రిస్ట్రిక్షన్లో యాడ్ సూటబిలిటీలో మనకు ఎల్లో డాలర్ అని షో అవుతుంది. యాక్చువల్గా ఎల్లో డాలర్ వచ్చిందంటేనే మీకు యాడ్స్ అనేది ఎక్కువ షో అవుతుందండి. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మీరు ఒక్కొక్క సబ్స్క్రైబర్ కౌంట్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది, కొత్త కొత్త వీడియోస్ మీ దగ్గరికి తీసుకువస్తూ ఉంటానండి. సో ఇప్పుడు మనం ఎల్లో డాలర్ నుంచి గ్రీన్ డాలర్కి ఎలా చేంజ్ చేయాలనేది చూపెడతాను. సో ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో కొన్ని కీవర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు కదా, ఆ కీవర్డ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసేయండి. తర్వాత టైటిల్స్లో కొన్ని కీవర్డ్స్ అనేది మోడిఫై అనేది చేసుకోండి ఒకసారి నీట్గా, ఆ వీడియోకి తగినట్టుగా మీరు మోడిఫై అనేది ఒకసారి చేసుకోండి. తర్వాత కాపీ చేసుకుని డిస్క్రిప్షన్లో వేసేయండి. డిస్క్రిప్షన్లో వేసేసిన తర్వాత మీరు సేవ్ ఇచ్చేయండి. సేవ్ ఇచ్చేసాక మనకు మనం రిమూవ్ చేసిన డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అన్ని మనకు సేవ్ అనేది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం. సేవ్ అయిన తర్వాత సేవ్ చేంజెస్ అని వస్తుంది. యాడ్ సూటప్లో రివ్యూ రిక్వెస్ట్ ఇచ్చేక ముందు మీరు ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా, రివ్యూ రిక్వెస్ట్ హ్యూమన్ రివ్యూలో జరుగుతుంది, ఆటోమేటిక్గా జరగదండి, వితిన్ 7 డేస్ అవుతుంది. రిక్వెస్ట్ రివ్యూ ఇచ్చేక ముందు ఇంకొకసారి చెక్ చేసుకోవాలి మీ టైటిల్ కానీ, తర్వాత డిస్క్రిప్షన్ కానీ, తర్వాత ట్యాగ్స్ కానీ అన్నీ ఒకసారి ఏమేమి సెట్టింగ్ చూస్ చేస్తారో అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత యాడ్ సూటబుల్ క్లిక్ చేయండి, రివ్యూ రిక్వెస్ట్ ఇవ్వండి, కన్ఫర్మ్ ఇవ్వండి, తర్వాత రిక్వెస్ట్ రివ్యూ ఇవ్వండి. వితిన్ 7 డేస్ అనేది మెన్షన్ చేసి ఉంటారు, యాక్చువల్గా ఆటోమేటిక్గా త్వరగానే అవుతుందండి. ఇప్పుడు మనం రివ్యూ రిక్వెస్ట్ ఇచ్చాం, లోడ్ అవుతుంది. సో లోడ్ అవ్వగానే రివ్యూ ప్రాసెస్ అనేది ఇమ్మీడియట్గా ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాల్సిందే అండి. ఒక్కొక్కసారి 5 అవర్స్, ఒక్కొక్కసారి 1 డే 2 డే అనేది పడుతూ ఉంటుంది. ఓకేనా, సో యాక్చువల్గా ఎల్లో డాలర్ అనేది గ్రీన్ డాలర్గా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం చూడండి, సేవ్ చేసాక కొంచెం సేపు తర్వాత ఆటోమేటిక్గా రిస్ట్రిక్షన్ అనేది వెళ్ళిపోయింది, నన్ అని వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మనకు ఎల్లో డాలర్ నుంచి గ్రీన్ డాలర్కి అనేది చేంజ్ అయ్యిందండి. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. సో బ్యాక్ కూడా వెళ్ళొచ్చు, తర్వాత డీటెయిల్స్లో మానిటేషన్ ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం, మీకు డైరెక్ట్గా లైవ్లోనే చూపెడతాను. సో ఇప్పుడు చూడండి, మనం ఎడిట్ చేసుకున్న ఇది ఆటోమేటిక్గా ఎల్లో డాలర్లో చేంజ్ అయింది. ఇప్పుడు చూసారు కదా ఎల్లో డాలర్ నుంచి గ్రీన్ డాలర్కి ఎలా చేంజ్ చేసుకోవాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.